Hello everyone, welcome back to my channel. Hello everyone, welcome back to the Unicast. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. అండ్ దీని అసలు ఈ వీడియో ఏంటంటే నేను డిమార్ట్ లో చేసిన షాపింగ్ గురించి. షాపింగ్ అయితే ఎక్కువ గ్రాసరీస్ ఏ షాపింగ్ చేశాను, బట్ చాలా కొన్ని ప్రొడక్ట్స్ తీసుకున్నాను, వాటిని మీతో షేర్ చేద్దాం అనుకున్నాను. అలానే పర్పుల్ లో కూడా కొంచెం షాపింగ్ చేశాను ఈ మధ్య. సో బ్యూటీ ప్రొడక్ట్స్ అన్నమాట, వాటి గురించి కూడా మీతో చెప్పాలనుకుంటున్నాను. అందుకోసమే ఈ వీడియో. సో మరి ఆలస్యం చేయకుండా మనం ఆ ప్రొడక్ట్స్ ఏంటో చూసేద్దాం. అండ్ డిమార్ట్ లో అయితే నేను ముందుగా తీసుకున్నది ఈ చిన్న నాన్ స్టిక్ ప్యాన్ అనమాట. దీని కాస్ట్ వచ్చేసి 159 రూపీస్. ఏదైనా ఆమ్లెట్ చేయడం కోసం, లేకపోతే చిన్న చిన్న తెలియమాతలు తాలింపు చేసుకున్న దానికైతే చాలా బాగుంటుంది. అండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది అనమాట, చాలా గట్టిగా ఉంది. సో ఇది వర్తే అని అనిపించింది నాకైతే, ఎందుకంటే కొంచెం ఎక్కువ క్వాలిటీ ఉంది కదా, అలానే నాన్ స్టిక్ కూడా కాబట్టి ఆటోమేటిక్గా కాస్టే ఉంటుంది. సో ఇదనమాట ఫస్ట్ ప్రోడక్ట్ అయితే. అండ్ దీని బ్రాండ్ వచ్చేసి క్రిస్లాన్ అని ఉంది, బట్ తెలీదు క్రిస్లాన్ అని మాత్రమే ఉంది. కవర్ నేను ఓపెన్ చేసేసాను, చూడాలి ఎలా ఉంది అది తొందరలో. సో ఇదనమాట ఫస్ట్ ప్రోడక్ట్. అండ్ దీని తర్వాత అయితే నేను బాబుకి ఒక సిప్పర్ బాటిల్ తీసుకొచ్చాను. ఇదైతే పాండా బాటిల్, దీంట్లో కూడా వాటర్ టెస్ట్ చేశాను అనమాట, ఏమైనా లీక్ అవుతుందా లేదని. సో దీన్ని మనం ఇట్లను స్ప్రెష్ చేస్తే ఓపెన్ అవుతుంది అనమాట. ఇది సిప్పర్ అండ్ ఇది. సో క్లోజ్ చేస్తే మనకి సేమ్ ఇలా పాండలా ఉంటుంది విత్ హోల్డర్స్తో. చూసారు కదా, అండ్ మనం స్పెషల్గానే ఓపెన్ అవుతుంది. అది బాగా చాలా బాగా అనిపించింది. దీని కాస్ట్ వచ్చేసి 199 రూపీస్. కొంచెం కాస్ట్లీ ఏమో, బట్ బాగుంది. క్వాలిటీ కూడా చాలా బాగుంది అనమాట, చాలా గట్టిగా ఉంది అండ్ చూడడానికి క్యూట్గా ఉంది. పిల్లలు తాగేటప్పుడు చూడడానికి కూడా చాలా బాగుంటుంది. సో అది పిల్లలకు కూడా చాలా కంఫర్ట్గా ఉంది. అండ్ ఇది వచ్చేసి సెకండ్ ఐటెం. అండ్ దీని తర్వాత బాబుకి అయితే చిన్న క్రాక్స్ తీసుకున్నాం. ఇది వచ్చేసి 129 రూపీస్ పడింది. ప్రస్తుతానికైతే బాబుకి కొంచెం పెద్ద సైజ్ సరిపోతుంది. ఎలాగో పిల్లలు త్వరగా పెరుగుతుంటారు కదా, ఇంకా 1 or 2 మంత్స్కి సరిపోతుంది అనుకుంటా. దీని కాస్ట్ వచ్చేసి 129, బట్ చాలా వెయిట్ లెస్ ఉంది కాబట్టి వాళ్ళకి నడవడానికి కూడా పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. సో ఇది థర్డ్ ప్రోడక్ట్ అనమాట. చాలా తీసుకున్నాను, బట్ అన్ని గ్రాసరీసే దాంట్లో చెప్పడానికి, గ్రాసరీస్ గురించి చెప్పడానికి ఏముండదు కదా, బట్ కొంచెం యూజ్ అవుతాయి, బాగున్నాయా అనిపించిన మాత్రమే షేర్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి థర్డ్ ప్రోడక్ట్. అండ్ ఇంకా దాని తర్వాత అయితే నేను ఈ కంటైనర్ తీసుకున్నాను. ఇదైతే 5 లీటర్ కంటైనర్ అంట. దీని కాస్ట్ వచ్చేసి 219 రూపీస్ పడింది. క్వాలిటీ వైజ్ సూపర్గా ఉంది. సో ఇలా అంటే ఎప్పుడైనా మనం ఏవైనా మెత్తగా అయిపోకూడదు అని కొన్ని అనుకుంటాం కదా, బిస్కెట్స్ లాంటివి, వాటన్నిటిని వేసి పెట్టుకోవడానికి అయితే చాలా బాగుంటుంది. సగం అందుకే తీసుకున్నాను, బాబు సగం బిస్కెట్స్ అయినా సగం ప్యాకెట్ అలానే వేస్ట్ అయిపోతున్నాయి అనమాట. మనం వేరే డబ్బాల్లో వేస్తే అంత టైట్గా లేకపోవడం వల్ల, లేకపోతే మనం సరిగా క్లోజ్ చేయకపోవడం వల్ల వాటి అన్నిటిని వీటిలో వేసి పెడితే ఉంటాయి కదా వేస్ట్ అవ్వకుండా అని సగం దానికోసమే తీసుకున్నాను. ఇదైతే దీని కాస్ట్ వచ్చేసి 219 రూపీస్ పడింది. కంటైనర్ అయితే బాగుంది అనమాట. అండ్ ఇంకొక టాయ్ తీసుకున్నాము. సో ఇది కూడా 159 రూపీస్ పడింది. అంటే ఎక్కువ ప్రెషర్ లేకుండా ఈజీగా స్మూత్గా వెళ్ళిపోతుంది. ఇలాంటి టాయ్స్ అయితే మనకు డిమార్ట్లో చాలా దొరుకుతాయి. బయట దొరికే వాటి కొంచెం కాస్ట్ ఉంటాయేమో, బట్ కాస్ట్కి సరిపోయేంత క్వాలిటీ కూడా ఉంటుంది ఇలాంటి బొమ్మలు అయితే. ఇలాంటివి కొనాలనుకుంటే మాత్రం మనం డిమార్ట్కి వెళ్ళచ్చు. బట్ ఈసారి వెళ్ళినప్పుడు పాపల కోసం ఉండే బొమ్మలు ఎక్కువ ఉన్నాయి అనమాట. అంటే కిచెన్ సెట్, లేకపోతే ఇంకొన్ని ఉంటాయి కదా సాఫ్ట్ టాయ్స్ లాంటివి. బాబు అయితే సాఫ్ట్ టాయ్స్తో అసలు ఆడటం లేదు, ఆల్రెడీ ఉండే వాటిలతో కూడా ఎక్కువసేపు ఆడడు. ఎప్పుడైనా ఇంకా నిద్రపోయే ముందు కొంతసేపు ఆడతాడు, అందుకోసమే వాటిని నేను తీసుకోలేదు. ఓన్లీ ఈ టాయ్ ఒకటి తీసుకున్నాం అనమాట, అంతే. అండ్ ఇంకా దీని తర్వాత కొన్ని డ్రెస్సెస్ తీసుకున్నాం బాబు కోసం. సో ఇది, దీని కాస్ట్ వచ్చేసి నాకు 129 రూపీస్ పడింది. వీటిలో 3 పెయిర్స్ తీసుకున్నాం. సో ఇది ఎల్లో అండ్ అలానే మనకు షార్ట్స్ కూడా చాలా బాగున్నాయి. మామూలుగా క్లాత్స్ బాగానే ఉంటాయి కానీ మనం చాలా ఓపిక్గా ఏరుకోవాల్సి వస్తుంది అక్కడ, అంటే చూసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే కొన్ని బాగా అనిపిస్తాయి, కొన్ని అయితే అసలు బాగలేదు ఈ ప్రోడక్ట్ అన్నట్లు అనిపిస్తుంది. టోటల్గా ఈ పెయిర్ వచ్చేసి 200 రూపీస్ పడింది అని అనుకోవచ్చు. మనకైతే ఒకటి 79 అండ్ ఒకటి 129, ఇలాగ నేను
టూ కలర్స్ తీసుకున్నాను అంతే. ఇంకా అక్కడ చేసిన షాపింగ్ వర్క్ కదా, అదైతే ఇంకొక డస్ట్బిన్. మామూలుగా కొంచెం తక్కువ ప్రైజెస్కే వస్తుంటాయి కదా మనకు డిమాండ్లో, ఇదైతే 169 rupees పడింది. మామూలుగా క్వాలిటీ అయితే సూపర్ క్వాలిటీ ఏం కాదు, కొంచెం నార్మల్ క్వాలిటీ అనమాట. అలాగని లో క్వాలిటీ కాదు, అలాగే సూపర్ క్వాలిటీ కూడా కాదు, కొంచెం మీడియం క్వాలిటీలో ఉంది. అండ్ ఇప్పుడైతే నేను మీకు పర్పుల్ నుంచి తీసుకున్న ప్రోడక్ట్స్ని చూపిస్తాను. మామూలుగా అయితే ఇది ఫుల్లర్ సెట్ పౌడర్ అనమాట, సేమ్ లైక్ ముల్తానీ మట్టి. ఎవరికైనా కానీ డ్రై స్కిన్ ఉంది బాగా అనుకునే వాళ్ళు మాత్రం దీన్ని మంచి మాయిశ్చరైజర్తో మిక్స్ చేసి అప్లై చేసుకుంటే మంచిది. ఎందుకు అంటే పాలుతో కానీ పెరుగుతో కానీ మిక్స్ చేసి వేసుకోవాలి, ఎందుకంటే ఇది స్కిన్ని ఇంకొంచెం డ్రై చేసేస్తుంది అనమాట. కాబట్టి ఎవరికైనా డ్రై స్కిన్ ఉంది, మాది డ్రై స్కిన్ అనుకున్న వాళ్ళు మాత్రం పెరుగు కానీ లేకపోతే పాలు కానీ కలిపి అప్లై చేసుకోండి, ఎందుకంటే మన స్కిన్ కొంచెం హైడ్రేటింగ్గా ఉండడానికి హెల్ప్ అవుతాయి అనమాట అవి. అండ్ దాని తర్వాత వచ్చేసి నేను ఈరోజు హిప్ సీరం తీసుకున్నాను. ఇది నేను ఆల్రెడీ కూడా 2 times యూజ్ చేశాను, నాకైతే చాలా బాగా అనిపించింది. ఇది ఫేస్ సీరం, ఓన్లీ నైట్ టైమే పూసుకోవాలంటే, నేనైతే మార్నింగ్ కూడా అప్లై చేసుకున్నాను, బాగానే ఉండేది. మార్నింగ్ అని ఏం లేదు, మన కంఫర్ట్ అనమాట. మనం ఇంట్లోనే ఉంటాం అనుకుంటే మనం మార్నింగ్ కూడా అప్లై చేసుకోవచ్చు, బట్ పూసుకున్న తర్వాత ఎండలో తిరగడం అంత మంచిది కాదు అని అనుకుంటున్నాను. బట్ ఇదైతే చాలా బాగుంది అనమాట, చాలా మంచి రేటింగ్ కూడా ఉంది. నేను ఆల్రెడీ 2 times అప్లై చేశాను, చాలా బాగుంది, అందుకే మీతో షేర్ చేస్తున్నా. మామూలుగా ఇలాంటి ప్రోడక్ట్స్ మీద ఒక్కొక్కసారి చాలా ఆఫర్స్ జరుగుతూ ఉంటాయి పర్పుల్లో, అప్పుడు తీసుకుంటే మనకి ఇంకొంచెం తక్కువకి వస్తుంది. సో ఈసారి నేను మీకు చెప్తాను ఎప్పుడైనా మంచి ఆఫర్ జరుగుతుంది అనుకున్నప్పుడు, బట్ ప్రస్తుతానికైతే ఇది తీసుకున్నా. సో ఇది ఫస్ట్ ప్రోడక్ట్ పర్పుల్లో తీసుకున్నది అయితే, సారీ సెకండ్ ప్రోడక్ట్. అండ్ ఇదైతే కోకోనట్ ఫేస్ క్రీమ్ అనమాట. నాకు ఇది మేబీ నేను రాంగ్గా సెలెక్ట్ చేసుకున్నాను అనుకుంటాను, నాకు ఇది అంతగా సెట్ అవ్వలేదేమో అని అనిపించింది అప్లై చేశాక. కానీ కొంతమందికి అయితే బాగా సెట్ అయితే మంచి రిజల్ట్ అయితే వస్తుంది. నేను సెలెక్ట్ చేసుకున్న ప్రోడక్ట్ అయితే ఇది తప్పేమో అని అనిపించింది. ప్రోడక్ట్ వైజ్ బాగుంది బట్ నా స్కిన్కి సెట్ అవ్వలేదు అని నేను అనుకుంటున్నా, బట్ ప్రోడక్ట్ వైజ్ అయితే చాలా బాగుంది అనమాట. లోపల స్మెల్ కానీ అంతా చాలా బాగుంది. బట్ ఇదైతే కోకోనట్ క్రీమ్. ఈ మధ్య నేను ఎక్కువ గుడ్ వైబ్స్ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నాను ఈ మధ్య, అంటే లాస్ట్ ఒక 6 months నుంచి. ఎందుకు బాగా నచ్చాయనమాట, అన్ని ప్రోడక్ట్స్తో నాకు అది బాగా ఉంది, అంటే వర్త్ అనిపించింది, అలానే మంచి రిజల్ట్స్ కూడా ఉన్నాయని అనిపించింది ప్రస్తుతానికి. మేబీ ఇంకా ఫ్యూచర్లో వేరే ప్రోడక్ట్స్ యూజ్ చేస్తే అవి బాగా నచ్చుతాయేమో చెప్పలేను. ప్రజెంట్ అయితే నాకు గుడ్ వైబ్స్ బాగా నచ్చింది. అండ్ దీని తర్వాత వచ్చేసి నేను ఒక ఆరెంజ్ ఎసెన్షియల్ ఆయిల్ తీసుకున్నాను. సో ఇది మామూలుగా దీన్ని మనం హెయిర్కి కూడా యూజ్ చేయొచ్చు, ఫేస్ కూడా యూజ్ చేయొచ్చు. బట్ మనం హెయిర్కి అప్లై చేసేటప్పుడు ఏంటంటే కోకోనట్ ఆయిల్ లాంటి వాటితో మిక్స్ చేసి అప్లై చేసుకోవాల్సి వస్తుంది ఫేస్ కూడా. అంతే మనం దేనిపైనా మిక్స్ చేసి అప్లై చేసుకోవడం మంచిది డైరెక్ట్గా అప్లై చేసుకోవడం కన్నా. సో ఇది అయితే ఆరెంజ్ ఎసెన్షియల్ ఆయిల్ అనిపిస్తుందా అంతే. అండ్ దీని తర్వాత వచ్చేసి ఒక లిప్ బామ్ కూడా తీసుకున్నాను, ఇది లెమన్ లిప్ బామ్ అనమాట. సో ఇది లెమన్ లిప్ బామ్ బాగుంది, ఇది కూడా చాలా బాగుంది. మామూలుగా బటర్ లాంటి వాటితో మిక్స్ అయ్యి వస్తాయి కదా, బటర్ ఒకటి ట్రై చేశాను. అండ్ ఇదైతే లెమన్ బటర్ లాస్ట్ టైం ట్రై చేశాను, బట్ ఇదైతే లెమన్ది బాగుంది ఇది కూడా. అండ్ అలానే ఒక నెయిల్ పాలిష్ తీసుకున్నాను, ఇది నైబే ప్రోడక్ట్స్ అయితే నేను నిజంగా ఇప్పటివరకు అసలు యూజ్ చేయలేదు, ఇదే ఫస్ట్ టైం నేను నైబేలో తీసుకోవడం. ఇదైతే ఎల్లో నెయిల్ పాలిష్ అనమాట. ఎలా ఉంది అప్లై చేస్తే అనేది నేను మీకు తొందరలో చూపిస్తాను. నాకు తెలిసి ఇది 1 coat వేస్తే మాత్రం లైట్గా అనిపిస్తుంది, ఖచ్చితంగా 2 coat అయితే వేసుకోవాల్సి వస్తుంది. సో అది మరి ఎన్ని రోజులు ఉంటుంది ఏంటి అనేది కూడా నాకైతే తెలియదు, ఎందుకంటే నేను ఇంతకుముందు ఎప్పుడు నైబే ప్రోడక్ట్స్ అయితే యూజ్ చేయలేదు. సో ఎలా ఉంది అనేది మీకు ముందుగా షేర్ చేస్తాను. అండ్ అంతే ఇవాళ షాపింగ్, నేను చేసిన షాపింగ్ అయితే మీతో షేర్ చేశాను. అండ్ ఇంకా చాలా వర్క్ ఉందనమాట, దీని తర్వాత నేను సర్దాల్సింది అవన్నీ ఉంది. నేను ఇంకా నెక్స్ట్ వీడియోలో ఇవన్నీ కంటిన్యూ చేసేస్తాను. ఇంక ఇక్కడైతే డీమార్ట్ నుంచి నేను మామూలుగా బబుల్స్ ఉంటుంది కదా దాన్ని తీసుకొచ్చాను అనమాట. అసలు ఫస్ట్ అయితే బాబు కొంచెం భయపడ్డాడు వాటిని చూసి, ఇప్పుడిప్పుడే ఆడడం స్టార్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు బాబు వాటిని క్యాచ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు కదా. టైగర్ ఫస్ట్ కొంతసేపు ట్రై చేసింది బట్ నాకెందుకులే అన్నట్లు పడుకుంది,
బట్ కొంచెంసేపు తర్వాత టైగర్ కూడా కొంచెం సేపు ఆడింది. చూడండి బాబు అయితే పాపం అది పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాడు, అవి చేతిలోనే పగిలిపోతున్నాయి కదా, కాబట్టి కొత్తగా ఉంది. సో అలా మేము కొంచెం సేపు అయితే ఆడాం. అండ్ ఇప్పుడు టైం ఎంత అయింది అనుకున్నారా, ఇక్కడ ఆల్మోస్ట్ 10:40 అయిపోయింది టైం. అయితే మామూలుగా పడుకునేటప్పటికి కొంచెం లేట్ అయిపోతుంది. అండ్ రోజు ఈ ఆటలు ఈ టైంకే జరుగుతూ ఉంటాయి. అండ్ నేను పైన ఎందుకు కూర్చున్నాను అంటే, మామూలుగా కింద కూర్చుంటే డైరెక్ట్గా ఫేస్కి వెళ్తున్నాయి అన్నమాట బాబుకి, అందుకోసమే పైన చేస్తే అవి కిందకి రావడానికి కొంచెం టైం పడుతుంది కదా. ఆ టైంలో బాబు వాటితో బాగా ఆడచ్చని నేను పైన కూర్చొని వేస్తున్నాను అంతే, ఇంకేం లేదు. అండ్ టైగర్ చూడండి ఏదో వాటిని క్యాచ్ చేయాలని బాబులాని ట్రై చేస్తుంది. అండ్ టైగర్కి అయితే అంత పేషెన్స్ ఉండదు అనమాట, కొంతసేపే ఆడుతుంది. సో అంతే, దాని తర్వాత బాబు కూడా ట్రై చేశాడు తను బెలూన్స్ ఊపడానికి. అండ్ ఇలా మా టైం అయితే అయిపోయింది. ఇంకా దీని తర్వాత నేనైతే గ్రాసరీస్ అన్నీ సర్దడానికి రెడీ అయ్యాను. ఇవన్నీ నేను ఎందుకు దీంట్లో పెట్టేస్తున్నాను అంటే, చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను కంటైనర్స్ కొనుక్కొని నీట్గా అరేంజ్ చేసుకోవాలని. బట్ కంటైనర్స్ కొనడానికి చాలా నెలల నుంచి తీసుకురాగానే సర్దేస్తాను, బట్ దాని తర్వాత నెక్స్ట్ మంత్ చూసుకుందాంలే అన్నట్లుగా చాలా నెలల నుంచి కామ్గా అయిపోతున్నాను అనమాట. బట్ ఈసారి ఎలా అయినా కంటైనర్స్ తీసుకున్నాకనే సర్దాలని ఫిక్స్ అయ్యి దీంట్లో పెట్టేస్తున్నా. ఎందుకంటే ఇలా ఉంటే మనం ఆర్డర్ చేస్తాము అండ్ అలానే ఎలాగోలా సర్దేస్తాం కదా, అందుకోసం. అండ్ ఈ గ్రాసరీస్ అన్నిటిని అయితే నేను 2 మంత్స్కి ఒకసారి తీసేసుకుంటాను. సో అందుకోసమే కొంచెం ఎక్కువగా ఉంటాను అనమాట, అంటే నాకు 2 మంత్స్ సరిపోతాయి. ఈసారి కొంచెం మెల్లిగా వెళ్ళాం, బట్ వీటన్నిటితో ఇప్పుడే ఏం అవసరం లేదు. ఇంకొక 1 వీక్ ఉంది కదా, 1 వీక్ వరకు నాకైతే వీటితో ఏం అవసరం ఉండదు, అందుకోసమే వీటిని సర్దేస్తున్నాను. అండ్ అలానే ఇందాక చూపించిన కంటైనర్లు తెచ్చిన బిస్కెట్స్ లాంటివన్నీ అయితే పెట్టేస్తున్నాను అనమాట. అండ్ టైగర్ చూడండి, దానికి దాని ఫుడ్ ఉంది, టైగర్ ఫుడ్ ఉంది ఇక్కడ పెడిగ్రీ, అందుకోసమే వచ్చి దాని చుట్టూ తిరుగుతూ ఉంది. ఇక్కడైతే నేను ఎప్పుడెల్లాం కొత్త బ్రాండ్స్ చూస్తుంటాను అనమాట, అంటే అన్నిట్లో కాదు కొన్నిట్లో, అంటే డిష్ వాషర్స్ ఇలాంటివి ఉంటాయి కదా, వాటిల్లో మాత్రం కొంచెం వేరువేరుగా మార్చి ట్రై చేస్తూ ఉంటాయి. ఎందుకంటే వాటిల్ని ట్రై చేయడం వల్ల మనకేం పెద్ద చేంజ్ కనిపించదని నాకు అనిపిస్తుంది. ఏదైనా కొత్తది వస్తే ట్రై చేయడానికి ట్రై చేస్తాను, అండ్ చేస్తేనే మనకు అర్థమవుతుంది కదా. అంటే ఫేస్ క్రీమ్స్ లాంటి వాటిలో మనం చేంజ్ చేసి చూడలేం, బట్ ఇలాంటి వాటిలో చేంజ్ చేసి ట్రై చేయొచ్చు అనేది నా ఫీలింగ్ అనమాట. అండ్ అలానే కొంచెం ఏది కాస్ట్ తగ్గినట్లు ఉండి మంచిగా కొత్తగా వచ్చింది అనిపిస్తే ఖచ్చితంగా తీసుకుని ట్రై చేస్తాను ఇలాంటి వాటిలో. ఎలాగో మనం నిజం ముందు చెప్పినట్లు ఫేస్ క్రీమ్స్ లాంటి వాటిలో ట్రై చేయలేం కాబట్టి ఇలాంటి వాటిలో ఛాన్స్ తీసుకొని ట్రై చేస్తుంటాను. సో అంతే, ఇంకా ఇవన్నీ సర్దడానికి అయితే చాలా టైమే పట్టింది. అండ్ ఇంకొన్ని తీసుకొచ్చాను ఇక్కడ బాబు కోసం అని, రాజ్మా ఇలాంటివి. ఇప్పటివరకు బాబుకి అయితే నేను చేసి పెట్టలేదు, బట్ ఎలాగో ట్రై చేయాలి అని తీసుకొచ్చాను. వాటన్నిటినీ కనిపించేలాగా వేరే డబ్బాలో వేసి పెట్టుకున్నాను. అండ్ దీని తర్వాత అయితే బాబు కొంచెం సేపు ఆడాడు. మామూలుగా రోజు ఆడుతాడు, బట్ నైట్ టైమ్స్ ఆడతాడు అనమాట, మార్నింగ్ టైమ్స్ కొంచెం తక్కువ. నేను బిజీగా ఉంటాను బాబుని దగ్గర ఉండి చూసుకు, అంటే ఎక్కువ టైం స్పెండ్ చేయలేను అనమాట, ఇలా కూర్చోబెట్టి ఆడించలేను. బట్ నైట్ టైం మాత్రం చాలాసేపు మేల్కొని ఇలాంటివన్నీ చేస్తుంటాం, అది రెగ్యులర్గా అయితే జరుగుతుంటుంది. అండ్ అంతే, ఇక్కడ టైగర్ చూడండి, టైగర్ కి డిన్నర్ టైం అయింది అందుకోసమే. సో ఈ రోజు బ్లాగ్ అయితే ఇంకా మనం ఈ వీడియోని ఇక్కడతో ఎండ్ చేసేద్దాం. రేపటి రోజు నేను ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్.